ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు అక్కడ సెంటిమెంట్గా మారింది. ఆందోళనలు జరుగుతున్నాయి, అన్ని రాజకీయ పార్టీల ఏకసూత్ర కార్యక్రమంగా ఉంది అది. దాని గురించి మీరేమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్కి హోదా నయమా, ప్యాకేజీ నయమా? ఈరోజు అసలు హోదా ఉందే? హోదా ఎక్కడైనా ఉందే? ఫస్ట్ అది చెప్పండి నాకు, మీ 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 అసెస్మెంట్. పాత వాటిని కొనసాగించడం మాత్రమే ఉంది. హోదా ఉందే? లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా ఉందే? పాత వాటిని కొనసాగిస్తున్నా. అవును, వాటికైనా హోదా కొనసాగిస్తున్నారా? అది నాకు సూటి ప్రశ్న. నాకు తెలిసినంత వరకు లేదు. అది ఆ పాయింట్ అసలు మిస్ అయిపోతున్నాం మనం. ఈరోజు కొనసాగించవచ్చు, అది వేరే విషయం. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఈరోజు ఏ రాష్ట్రానికి లేదు. ఈశాన్య రాష్ట్రాలకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, నాకు తెలిసిన నా అవగాహన. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదాలో ఉన్న బెనిఫిట్స్ మాత్రం పోతున్నాయి. ఎట్లా పోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రత్యేక హోదా పరిశ్రమ రాయితీలు ప్రత్యేక హోదాలో పార్ట్ కాదు. అది మనం ముందు నుంచి ఆ క్లారిటీ లేకుండా దీని మీద ముందుకు పోతున్నాం. ప్రత్యేక హోదాలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి వచ్చే నిధుల్లో 90% రాష్ట్రానికి, మిగిలిన రాష్ట్రాలకు 60%, 70% ఇస్తూ ఉంటే వీటికి 90% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అది ఒక అంశం. రెండోది, ప్రధానమంత్రి పార్లమెంటులో చేసిన, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రకటనను అనుసరించి ఇది రావాలంటున్నారు. యాక్చువల్ ఆ ప్రకటన ఎవడు చదివి అర్థం చేసుకున్నట్టుగా అయితే నాకు అనిపించడం లేదు. ఆ ప్రకటనలో రెండు పేరాలు ఉన్నాయి సపరేట్గా. ఒక పేరాలో ఏమన్నాడు, ప్రత్యేక హోదా కింద కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేటటువంటి వెసులుబాటును కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపచేస్తాం. సో అదొక పోర్షన్. సో అక్కడ పరిశ్రమ రాయితీల గురించి అసలు ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిందల్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకం, అంటే ఇదే ప్యాకేజ్ పోర్షన్ వరకే మెన్షన్ చేశాడు. రెండో పేరాకు వచ్చేటప్పటికీ ఈ చట్టంలో, బిల్లులో, అప్పటికి ఇంకా చట్టం కాలేదు, బిల్లులో, ఇది రీఆర్గనైజేషన్ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటున్న రాయితీలను, పరిశ్రమ రాయితీలను కొన్ని రాష్ట్రాలకు అనుగుణంగా ఇస్తాం. సో అవి కనుక రాయితీలు వస్తే మనకే రావు, తెలంగాణకు కూడా వస్తాయి, అది మర్చిపోవద్దు. ఆ రాయితీల వరకు అది సపరేట్ పోర్షను, అది రెండు రాష్ట్రాలకు, మన రెండు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకు వచ్చేదే కానీ అక్కడ మనకేమి స్పెషల్గా ఇస్తామని చెప్పలేదు. సో ఒకటి ప్యాకేజ్, ఒకటి సెంట్రల్ అసిస్టెన్స్, రెండోది రాయితీలు. సెంట్రల్ అసిస్టెన్స్కి వస్తే స్పెషల్ కేటగిరీ స్టేటసే మనకు వర్తింపచేస్తే మనకు ఎంత వస్తాయనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ స్టేట్ గవర్నమెంట్ చేసింది. దీని నాకు జేఎఫ్ఎఫ్సిలో మీరు అన్నారు కదా, అది మీ దగ్గర ఉందన్నారు కదా, అది ఆ నోట్లో చదివాను. లేకపోతే నాకు అంత దాని మీద అంటే, నేను వచ్చినప్పుడు, నేను ఉన్నప్పుడు ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి, ఇప్పుడు కన్సాలిడేట్ అయిపోయి, కన్సాలిడేట్ అయి 5 సంవత్సరాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మేము పథకాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం నుంచి దాని కింద రాగలిగితే సంవత్సరానికి 1000 కోట్లను మించి మేము యాక్సెస్ చేయలేము అని యాక్సెప్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్. సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 5000 కోట్లను గురించి మించి మేము యాక్సెస్ చేసే పరిస్థితి మాకు లేదు. సో ఇప్పుడు మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనకపోయినా కమిటీ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఇచ్చిన రిపోర్ట్కు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన విధానమే మనకు గనక వర్తింపచేస్తే, మన ఉన్నటువంటి సామర్థ్యాన్ని అనుసరించి మనం వేయగలిగినటువంటి ప్రాజెక్టులను బట్టి మనకు వచ్చేది 5000 కోట్లు. కానీ మాకు రావాల్సిన అమౌంట్ ఈ పద్ధతిలో గనక కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఇస్తే 15000 కోట్ల దాకా వస్తాయి. దానికోసం మమ్మల్ని నబార్డ్ నుంచి, హడ్కో నుంచి రుణాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండింది. దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ నుంచి ఎగ్జామ్ చేయమంటే దానికి ఒప్పుకోలేదు. దానికి ఒప్పుకోక దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పీబి పెట్టుకోండి, దాని ద్వారా ఇది ఇస్తామని. ఆ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా
మొత్తం ఇష్యూను బ్రేక్ చేసి స్టేట్ గవర్నమెంట్ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటూ యూటర్న్ తీసుకున్నారు. అది జరిగిన వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రజల్లోకి తీసుకుపోలేకపోవటం బీజేపీ నాయకత్వం యొక్క అసమర్థత. ఒక్క నిమిషం, నేను ఇది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద 5,000 కోట్లు వస్తే ఈ పద్ధతి కింద మనకు 15,000 కోట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అదే టైంకు ఈ ఎమ్మెల్యేల కాన్స్టిట్యుయెన్సీస్ పెంపును రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో అది రిజెక్ట్ కావటంతో అప్పటికే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ అయింది. దీనిని ఎన్క్యాష్ చేసుకోవటం మనకు బెటర్ అనేటటువంటి రాజకీయ నిర్ణయం ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విషయాన్ని తీసుకుపోకుండా మాకు అసలు అది వద్దు, ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటూ ఈ ఉద్యమంలో జాయిన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల రాష్ట్రానికి నష్టమైందే కానీ లాభం కాలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4 ప్రధాన రాజకీయ పార్టీలు, వారితో పాటు మిగతా పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల ఏకసూత్ర ఎజెండాగా మారింది. బీజేపీ ఇతర పక్షాలన్నీ అదే మాట మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎవరంటారు? ప్రధాన కారణం ఒకటి, కేంద్ర ప్రభుత్వం తమ పాయింట్ ఆఫ్ వ్యూను సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవటం, తీసుకపోతున్నట్టుగా ఇంప్రెషన్ కల్పించి ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి, అప్పుడు ఆయన చాలా మాట్లాడాడు దీని మీద, ప్రత్యేక హోదా వల్ల మీకేం వస్తుంది, వాటిలో అక్కడేమి జరిగింది చూడండి, అదేమైనా సంజీవినా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమైనా దానివల్ల అయిందా, ప్యాకేజ్ బెటర్ అని ఒక పాయింట్లో ఇవ ముందుకు తీసుకుపోవడానికి రెడీగా ఉండి ఒక స్టేజ్ వరకు తీసుకుపోయి, ఈ లోపల రాజకీయంగా తను అనుకున్నది కాలేదు కాబట్టి ఒక యూటర్న్ తీసుకొని ఆయన వెనక్కి వెళ్ళిపోయినాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే మిగిలిన అదర్స్ దానిని ఒక మెయిన్ ఇష్యూ చేయటంతో అర్థమై ప్రజల్లోకి తీసుకుపోగలిగిన వాడేమో వెనక్కి వెళ్ళిపోయినాడు. దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుకు తీసుకుపోతున్న వాళ్ళేమో దాన్ని అట్లాగే ముందుకు తీసుకుపోయినారు. దాంతో అది వైసీపీ మిగిలిన ప్రతిపక్షాలని దాని మీద ఏకమైన బేసిక్గా ప్రత్యేక హోదా నార్త్ ఈస్ట్లో కూడా లేదు అనే పాయింట్ను ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈరోజు లేదు అది, వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంకొక మంత్రివర్గ ఉపసంఘం చేసినటువంటి రికమెండేషన్స్ ద్వారా వస్తున్నాయి. అదే మంత్రివర్గ ఉపసంఘం దీని కింద మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అప్పుడు నీకు వచ్చేది 5,000 కోట్లే, కానీ దీంట్లో వచ్చేది 15,000 కోట్లు. మరి 15,000 కోట్లను వదులుకొని దాంట్లోకి పోయి 5,000 కోట్లు తీసుకొస్తామనే ప్రశ్న ఎవడు వేయటం లేదు, అదొక పాయింట్. రెండోది, పరిశ్రమల రాయితీల విషయంలో నాకు అసలు టోటలీ ఇంకొక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉంది. ఇప్పుడు ఫైనల్గా నీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం జరిగేటటువంటి మొత్తం ఉద్యమం దేనికోసం, ఎవరో పెట్టుబడిదారులకు పరిశ్రమ రాయితీలు ఇస్తే వాడు వచ్చి పరిశ్రమలు పెడతాడు, అది నార్త్ కోస్ట్లో ఆంధ్ర రాయలసీమలు, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్లకు రాయితీలు ఇవ్వద్దు, అక్కడ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి అసిస్టెన్స్ ఇవ్వండి, దానికి ఒక ఎస్పీవి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడదాము, చాలా చౌకగా మౌలిక సదుపాయాలను కల్పించి పరిశ్రమలు రావాలని కోరుతామంటే అవి ఇంకా ఎక్కువ కాలం మనగలిగే అవకాశం ఉంది. దానికి ఒక ఆల్టర్నేటివ్ మనం తీసుకొని పోవచ్చు. బట్ ఇది ఆలోచించాలి అంటే ఇది ఆవేశపూరితమైన స్టేజ్ నుంచి ఒక స్టెప్ వెనక్కు రావాలి ఆలోచనకు. దానికి ఎవడైనా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కీలక పాత్ర సివిల్ సొసైటీ పోషించాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, ముందుకు తీసుకోవాల్సిన అవసరం.